Welcome to SS Productions Competitive Hub. In this video, we will bits and explanation. This full video is an interview. Okay, bits explanation is only one option. If you have four options, you will have four options. You will explain the video. You will have full videos in the app. You will have APK, Telangana, Kaina, double and Miku. This is rate. Four double and rupees. Lecturers test chipping 21T video classes plus bits explanation and with the part of PDF food of Mikakade, Miku download chessboard manager Jerusundi, Ade Vidanga test series and test series. Every unit complete and went in Mikakada, Unda manager Jerusundi. Bits explanation videos and every chala use of Tai, option a kakuna, four options could explain Chetam Jerusundi, then extra matter on a stay with them a bit and a avakashamundi, then extra matter could make a credit chip in Chetam and Jerusundi. First of all, like a Telangana summon and choose not at the six chapters sunayo, six units sunayo, unit wise make a video class of bits explanations untai, test series could make on the battle untai. ఇవి మీకు ఉపయోగకరమైన కిందకి యూస్ అవుతాయండి చాలా యూస్ అవుతాయి మీకు వన విన్నర్ అంటే కనుక జాబ్ అనేది కంపల్సరీ మీకు ఇక్కడ ఓకే టాపిక్ వైస్ ఉంటాయి మీకు ఇక్కడ 9441874218 ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ నంబర్ కాల్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు మా ప్రాసెస్ తెలుదు అంటే మీరు ఈ నంబర్ కాల్ చేసినా కూడా మనమైన ప్రాసెస్ చేయిస్తాము తెలంగాణ MPHA ఫుల్ వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఓకే 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది Welcome to Telangana Fokte Gadu, and AP Valentine Samaninchi, four units and we untied, four units Samaninchi science as nursing Pradmika Bavanalu, Samaja Arogi nursing 1 and 2, Samaja Arogyamu nursing 3 and 8. We identity Samaninchi Miku, units save the Ichunar, unit wise untaikra and the Miku, ANM full videos on the Dilone Miku, faculty chapter 20 videos, bits explanations, Kalisi untied, yeah, unity ka unit Mikugra, science as slow on the 20 topics save the Unayo. ముందు బోర్డు మీద చెప్పిన వీడియోస్ అయిపోయిన తర్వాత దాని కిందనే మీకు బిట్స్ ఎక్స్ప్లనేషన్స్ విత్ ఫోర్ ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఎవ్రీ యూనిట్ కి అలాగే ఉంటుంది ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కంపల్సరీ అక్కడ బిట్స్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా పెట్టేసి ఉంటాము ఏఎన్ఎం వాళ్ళకైతే ఇది ఎనఫ్ అండి చాలా హై లెవెల్ లో చెప్పించడం జరిగింది కాబట్టి మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి 499 రూపీస్ తోనే ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218 నెంబర్ కి కాల్ చేయండి డౌట్స్ క్లారిఫై చేస్తాం ఇంకా లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం సంక్రమణ వ్యాధుల్లో భాగంగా మనం ఇక్కడ బిట్స్ అనేది చూద్దామండి ఎక్స్ప్లనేషన్ ఓకే ఊపింగ్ కాఫ్ మరొక పేరు ఏమిటి ఊపింగ్ కాఫ్ యొక్క మరొక పేరు ఏమిటి ఆప్షన్స్ మనం ఇక్కడ ఊపింగ్ కాఫ్ నే ఏమంటామంటే కోరింత దగ్గు అని అంటామండి ఓకే పెట్టుసిస్ అని కూడా అంటాము ఊపింగ్ కాఫ్ నే కోరింత దగ్గు అంటాము పెట్టుసిస్ అని కూడా అంటాము ఇక్కడ ఊపింగ్ కాఫ్ అని ఎందుకు వచ్చిందంటే ఎక్కువగా దగ్గు రావడం జరుగుతుంది ఆ తగ్గేటువంటి ఆ సౌండ్ కూడా ఉఫ్ ఉఫ్ అనేటువంటి శబ్దం రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఊపింగ్ కాఫ్ అని అంటారు కోరింత దగ్గుని దీనికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటంటే డిపిటీ వ్యాక్సిన్ ఓకే ట్రిబుల్ వ్యాక్సిన్ అండి ఇది మనకు డిఫ్టీరియా పెట్టసిస్ టెటానస్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఇది పెట్టసిస్ కదా మనకు పెట్టసిస్ కూడా మనకు ఇదే యూజ్ అవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు కలగజేసేటువంటి బ్యాక్టీరియా చూసినట్లయితే బోర్డిటెల్లా పెట్టుసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అడుగుతారు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అడుగుతారు ఓకే దీనికి ఉన్నటువంటి మరొక పేర్లు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి అండి ఇది మనకు సంబంధించి డిప్తీరియా అనేది చూసినట్టయితే దళర్వాతం చూసినట్టయితే మనకు డిప్తీరియా అంటే ఏంటంటే మనకు కంటవాపు కంటసర్పి అండి దీన్నే మనము డిప్తీరియా అని అంటాము ధనుర్వాతం అంటే టెటానస్ అని చెప్పాను కదా డిపిటీ అని చెప్పాను కదా డిపిటీలో డి అంటే డిప్తీరియా పి అంటే పెట్టసిస్ టి అంటే టెటానస్ ఈ మూడుటి కలిసి మనకు డిపిటీ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మసూచి చూసినట్టయితే మసూచి అనేది మనకు ప్రపంచంలోనే పూర్తిగా నిర్మూలించబడినటువంటి వ్యాధి ఏది అంటే మసూచి ఇది మనకు చాలా మొత్తంగా మనకి ఇక్కడ నిర్మూలించబడింది సమూలంగా ప్రపంచంలోను మరియు మన భారతదేశంలోనూ కూడా నెక్స్ట్ చూద్దాం
ఈ మసూచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కలగజేసేటువంటి వైరస్, ఇది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి అండి. ఇది వారియోలా వైరస్ వల్ల రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి టీకాను కనుగొనడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్యాక్టీరియా మరియు కనుగొన్నటువంటి టీకా ఎవరు కనుగొన్నారు అనేది. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధి ఇదంతా మనకు బ్యాక్టీరియాస్ అండి. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, వైరస్ వల్ల కలిగే వ్యాధులు, ప్రోటోజువా వల్ల కలిగే వ్యాధులు ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. అది వినేసిన తర్వాత మీరు బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. కోరింత దగ్గు అంతర్గత కాలం ఎంత? కోరింత దగ్గు అంతర్గత కాలము ఎంత? ఆప్షన్స్, కోరింత దగ్గు యొక్క అంతర్గత కాలం మనకు ఎంత అంటే ఆప్షన్స్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 7 నుంచి 14 రోజులు అండి అంతర్గత కాలము. ఓకే, 7 నుంచి 14 రోజులు. ఇక్కడ మనకు శిశువుకు 1 నెల వ్యవధిలోనే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 నెల వ్యవధిలో 6, 10, 14 వారాల వయసులో 3 మోతాదుల్లో ఇస్తారండి మనకి DPT వ్యాక్సిన్ అనేది. 18, 18 నుంచి 24 నెలల వయసులో అయితే బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకు రాకన్నా ఉండడానికి పిల్లవాళ్ళకి ముందు కన్నా టీకా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే 6, 10, 14 వారాల వయసులో ఇస్తారు. 3 మోతాదుల్లో ఇస్తారండి. ఓకే, 3 మోతాదుల్లో 3 డోసెస్ ఇస్తారు. మళ్ళీ 1.5 లేదా 2 ఇయర్స్ వచ్చినప్పుడు మనకు బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లవాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ టీకాస్ కూడా. ఓకే, టీకాల పట్టిక కూడా మనం ఇచ్చున్నాము ఆల్రెడీ, చదువుకోవాలి. డిపిటీని 8 మోతాదుల్లో ఇస్తారు, ఇప్పుడే చెప్పాను. ఆప్షన్స్, డిపిటీని 8 మోతాదుల్లో ఇస్తారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 మోతాదుల్లో ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇచ్చేది ఎక్కడ అంటే ఇంట్రా మస్కులర్ అని చెప్పొచ్చు, కండరానికి లోపలగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తొడ మధ్య భాగం ఉంటుంది కదా, సో దానికి ఇస్తారండి మనకు. నెక్స్ట్ ఈ డిపిటీ వ్యాక్సిన్ అనేది ఎంత ఇస్తారు అంటే 0.5 ml. ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇస్తారు? 6, 10, 14 వారాల వయసు ఉన్నటువంటి ఆ పిల్లలకు, శిశువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇదంతా ఒక్కసారిగా చూసుకోవాలి. ఇలాగ 3 మోతాదుల్లో ఇచ్చేది ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే మనకు, ఓకే, హెపటైటిస్ B అండి. హెపటైటిస్ B కూడా మనకు 3 మోతాదుల్లో ఇస్తారు. ఇది కూడా మనకు 0.5 ml. ఇది కూడా మనకు 6, 10, 14 వారాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మళ్ళీ మనకు ఓపీవీ, ఇది కూడా మనకు ఓపీవీ 1, 2, 3 అనేది కూడా మనకు 6, 10, 14 వారాలు ఉన్నటువంటి ఆ శిశువులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే 2 చుక్కలు ఇస్తారండి. ఇది కూడా మనకు 3 డోసెస్ అనేది ఉంటుంది. ఇది కూడా 3 డోసెస్, డిపిటీ కూడా 3 డోసెస్. ఓకే, 3 డోసెస్ సంబంధించి ఇది మనకు. ఓకే, ఇదంతా ఒకసారిగా ఇలాగ మీరు గ్రూపింగ్ చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. డిపిటీ వ్యాక్సిన్ ఇచ్చే మోతాదు ఎంత ఇక్కడే చెప్పాను. ఎంత మోతాదులో ఇస్తారు అంటే 0.5 ml. హెపటైటిస్ B కూడా 0.5 ml ఇస్తారు. నెక్స్ట్ మనకు ఓపీవీ, పోలియో మైలటిస్ కి సంబంధించి ఓపీవీ 1, 2, 3 అయితే మనకి ఇక్కడ 2 చుక్కలు అనేటివి వేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, కోరింత దగ్గు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ ఏది? కోరింత దగ్గు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ ఏది? కోరింత దగ్గుకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అడుగుతున్నారు. ఇక చెప్పాను ఆల్రెడీ డిపిటి. ఓకే, ఇది మనకు డిటి అండి. ఓకే, ఇది మనకు కాదు, డిపిటి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్షయ వ్యాధికారక క్రిమి ఏది? క్షయ వ్యాధికారక క్రిమి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. క్షయ అంటే ఏంటంటే టీబీ అండి, ట్యూబర్క్యులోసిస్ అంటాము. దీన్నే మనము, ఈ క్షయ వ్యాధినే మనము నిశ్శబ్ద హంతకి అని అంటాము, లేదా ఇంగ్లీష్ లో సైలెంట్ కిల్లర్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఇది కలగజేసేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. దీన్ని నివారించడానికే ప్రభుత్వం కూడా డాట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. డాట్స్ అంటే ఏంటంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్, డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. ఇవి మనకు ప్రభుత్వం అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది. డాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు క్షయకు సంబంధించి. నెక్స్ట్ ఈ క్షయకు సంబంధించి మనం ఇక్కడ
నివారించడానికి టీకాలు చూసుకున్నట్టయితే 0 నుంచి 30 డేస్ అండి, అంటే 1 మంత్ వయసు ఉన్న వారికి, ఓకే 1 మంత్ వయసు లోపు మనకు ఈ బిసిజి టీకా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చర్మం యొక్క పై పొరలో ఇవ్వడం జరుగుతుంది. 0.1 ml పరిమాణంలో ఇస్తారండి. మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ అడుగుతారు, పుట్టగానే మనకు ఇచ్చేటువంటి టీకా ఏది అంటే మనకు బిసిజి వ్యాక్సిన్, ఎందుకంటే ఈ క్షయవ్యాధి రాకుండా ఉండడానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, 0.1 ml ఇస్తారు. డోస్ ఏంటంటే ఒక డోసే అండి, ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చర్మం పై పొరకి ఇస్తారు, అది కూడా మనకి ఎక్కడ అంటే ఎడమ చేతికి అండి, ఎడమ చేతికి పై భాగాన్ని ఇస్తారు. మనకు మచ్చ కూడా ఉండే ఉంటుంది చాలా మంది చూసినట్టయితే, సో ఎడమ చేతి పై భాగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు బిసిజి వ్యాక్సిన్ ఈ క్షయవ్యాధికి ఇవ్వడం జరుగుతుంది. క్షయ గురించి ఇదండి మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ముందు ముందు వీక్ ఎన్నో బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందు బిట్స్ అనేది ఈ వీక్ మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ఫుల్ వీడియో క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అన్ని మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే గనక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏపీకి సంబంధించి అయితే మీకు ఇక్కడ చూసినట్టయితే ANM సంబంధించి అయితే మీకు ఎన్ఎఫ్ అండి చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు, అంత హై లెవెల్ లో చెప్పించడం జరిగింది. 2 వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్లస్ వీడియో క్లాస్ లో ప్రతి యూనిట్ వైజ్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత కిందనే స్క్రోల్ చేస్తే అక్కడే మీకు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అక్కడే ఉంటాయి. ఎవ్రీ యూనిట్ కి ఎవ్రీ టాపిక్ కి మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 4 యూనిట్ కి అందిస్తాము. తెలంగాణ MPHA ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా మీకు 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ మీకు ఇక్కడ వీడియో క్లాసులు ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, మరియు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అందులోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ అయిపోయిన వెంటనే కిందికి స్క్రోల్ చేశారంటే, అంటే మీకు మేడం చెప్పినటువంటి వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేశారంటే కిందనే మీకు ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లేదా పైన అయినా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ కి మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. వాటితో పాటు ఆ బిట్స్ PDFs కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి.